वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय कृष्ण नालुगो स्कंदम निन्ना चेप्पिंदे मुप्पयो अध्यायम श्लोक निंदमंदर क्लास विनवाटी रूर्तना कोई विषय नि वालू प्रार्थना चुनावी विशुद्ध भक्त सांगत्य लीला श्रवण చేసి అవకాశం ఇవ్వు స్వామి అని స్వర్గలోక ప్రాప్తి అంటే ఉన్నతమైన సౌకర్యాలు వద్దు మాకు బ్రహ్మ జ్యోతిలో లీనం కావాలంటే కష్టాల నుంచి బయటపడడం శరీరం నుంచి బయటపడడం మన కష్టాల నుంచి బయటపడేయమని కూడా మేము అడగం వద్దు మాకు అది మాకు ఒకటి చాలు నీ కథ చర్చించేటువంటి శుద్ధ భక్తుల సాంగత్యంలో ఉండే విధంగా చూడు ఎన్ని జన్మలైనా పర్వాలేదు మాకు ఇంకెవరైనా ప్రయత్నం చేస్తారా నిన్న ఉన్నవాళ్ళు భక్తులతో ఉంటే కృష్ణప్రసాద్ చెప్పండి భక్తులతో ఉంటే కృష్ణుడితో ఉన్నట్లే ఎవరైతే శ్రద్ధగా సావధానంగా శ్రవణం కీర్తనలో పాల్గొంటారో శ్రీకృష్ణుని యొక్క ఒడిలో ఉన్నట్లే ఇక్కడ ఈ వీళ్ళు చేసిన ప్రార్థనలో స్వామి నీ సన్నిధి దొరికింది ఇంకేం కావాలి మాకు అని చెప్పారు నువ్వు ప్రసన్నుడు అయితే చాలు మా పట్ల అని మరి నీ సన్నిధి ఎప్పటికీ కొనసాగే విధానం ఏంటి భక్తుల సాంగత్యం భక్తుల సాంగత్యంలో ఉంటే సాక్షాత్తు కృష్ణుడితోనే ఉన్నావు ఎందుకలా నాహం తిష్టామి వైకుంఠే తత్ర తిష్టామి అక్కడే ఉంటున్నారదా ఎక్కడైతే నా భక్తులు కీర్తన చేస్తుంటారో అక్కడే ఉంటాను నేను కాబట్టి మనకు భగవంతుడి దర్శనం కావాలంటే ఎక్కడ లభిస్తుంది భక్తుల సాంగత్యంలో కథ శ్రవణం నామం ఇది చర్చ జరిగే దగ్గర ఉంటే లభిస్తుంది ఇంకెవరు మీరు చెప్తారా మీరు ఉన్నారు నిన్న లేరు నిన్న ఉన్నవాళ్ళు పారిజాత వృక్షాన్ని ఆశ్రయించిన మధుపం మధుపం అంటే తేనెటీగ ఇంకక్కడి నుంచి వెళ్ళాలని ఇష్టపడదు ఇక్కడ ప్రచేతసలు అడుగుతున్నారు స్వామి వరం ఏం వరం కోరుకోవాలి మేము ఎంతసేపున కల్పవృక్షం దగ్గరకు వచ్చిన తర్వాత అడిగే పని ఏముంటుంది కేవలం మనసులో తలంపు వస్తే చాలు అని నాకు ఇది కావాలి అంటే తీసుకొని వెళ్ళిపోవడం లేదు అక్కడే ఉండిపోతాను అంటే అక్కడ ప్రజేతలసలు ఏం కోరుకుంటున్నారు మాకు ఏ భౌతికమైన వరం వద్దు ఇవ్వగలవు నువ్వు కానీ నీతోనే నువ్వు కావాలి మాకు సో తెలివైన వాడు ఏం కోరుకుంటాడు రాజు దగ్గరికి వెళ్ళి రాజా నీతో స్నేహం కావాలి నాకు అది తెలివైన వాడు చేసే పని తెలివి తక్కువవాడు నాకు ఆర్థిక సమస్య ఉంది కొంచెం డబ్బులు ఇవ్వు నాకు ఉద్యోగ సమస్య ఉంది కొంచెం ఉద్యోగం ఇవ్వు పొలం ఇవ్వు ఇల్లు ఇవ్వు ధనం ఇవ్వు తీసుకో హరే కృష్ణ వెళ్ళిపోయాను భక్తి యోగం ఏంటంటే నాకేం వద్దు కృష్ణ నా ధనం నా జనం నా ఏమొద్దు ఏం కావాలి నువ్వు కావాలి నాకు యాక్చువల్లీ నువ్వు కూడా కాదు నీ సేవ కావాలి భక్తుల సాంగత్యంలో ఎందుకు నువ్వు ఎలాగో అక్కడే ఉంటావు నీ కథ చర్చ ఎక్కడ జరుగుతుందో అక్కడే ఉంటావు నువ్వు కాబట్టి నేను నువ్వు కూడా కావాలని అడగాను అందుకే భక్తుడు తెలివైన వాడు అనేది కృష్ణ భక్త బడా చతుర్ చతుర్ అంటే మంచి ట్రిక్కీ అన్న ట్రిక్కీ అంటే తెలుగులో చతురత అంట చతురత చతురత అంటే మంచి తెలివైన వాడు అని
భగవంతుడిని ఏమడుగుతారు? నీ సేవ ఉంటే చాలని. నీ సేవ ఎక్కడుంటుంది? అక్కడ నువ్వు ఖచ్చితంగా ఉంటావు. అక్కడే నీ స్నేహం కావాలి. ఇంకా ఇంకెవరికైనా గుర్తున్నాయి నిన్నటివి? ఏమో భాష్యంలో రాశారు, భౌతిక ప్రపంచంలో ప్రతి జీవికి అసూయ ఉంది. తొలగే మార్గం ఏం చెప్పారు? సంకీర్తన యజ్ఞం చెయ్యనంత వరకు మానవ సమాజంలో అసూయ ఉండనే మానవ సమాజం కాదు భౌతిక ప్రపంచంలో అసూయ ఉంటుంది. దాని మంచి తారకాణం ఎన్నెన్నో పెద్ద పెద్ద సమాఖ్యలు, సమావేశాలు శాంతి పరిష్కారానికి ఎన్నెన్నో జరుగుతున్నాయి. గ్రామ స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయి వరకు ఎక్కడ పరిష్కారం లేదు. కారణమేమి? అసూయ. కానీ సంకీర్తన యజ్ఞం ఉంటే అన్నీ పరిష్కారం అవుతాయి. ఇంకా ఇంకేమైనా ఉన్నాయి నిన్నటివి? విశుద్ధ భక్తులను ఆశ్రయించడం వలన దుఃఖాలయమైన భౌతిక జగత్తు సైతం సుఖాలయంగా మారుతుంది. ఇది కూడా ఒక ముఖ్యమైన విషయం. ఈ భౌతిక ప్రపంచం మొత్తం దుఃఖాలకు నిలయం. ఆలయం అంటే నిండి ఉంది అని అర్థం. దుఃఖాలతో నిండిపోయింది. పదం పదం విపదం, అడుగు తీసి అడుగు వేస్తే సంపదలే ఆపద. అయితే విశుద్ధ భక్తుల్ని ఆశ్రయించి వాళ్ళ అడుగుదాడలు నడుస్తూ ఉంటే సుఖాలయం అయిపోతుంది. విశ్వం పూర్ణ సుఖాయతే. ఎవరికి పూర్ణ సుఖాయతే? భక్తులకి పూర్ణ సుఖాయతే. ఎందుకు పూర్ణ సుఖం ఉంటుంది వాళ్ళకి? వాళ్ళకి భోక్త కృష్ణుడే అని గుర్తించారు. కృష్ణుడికే అన్ని సేవలు అర్పిస్తుంటారు కాబట్టి వాళ్ళు సుఖంగా ఉంటారు. లేదంటే ఏమి, మాయ తన వికరాల రూపం, వికరాల అంటే చాలా భయానకమైన రూపాన్ని చూపిస్తుంటుంది. అదేంత గాంధీ చెప్పాడని చెప్తారు, ఒక చెంప దెబ్బ కొడితే ఇంకో చెంప దెబ్బ చూపించు, ఇంకో చెంప చూపించు అని. ఎందుకు అలా చెప్పాడు? కొట్టరనే వినయం. ఎవరి దగ్గర వినయం ప్రదర్శించు? శత్రువు ఈ చెంప కొడితే ఈ చెంప కొడుతూనే ఉంటాడు. భౌతికంగా పనిచేయవద్దు, ఆధ్యాత్మిక విషయానికి వచ్చేసరికి అది పనిచేస్తాయి. ఓకే, ఇంకొకటి, శ్రోతలందరూ కొంచెం సేపు అయినా కూడా వైరము, ఉద్వేగము, భయము మర్చిపోతారా అని ఉంది. ఏం చేస్తుంటే? ఆధ్యాత్మిక జగత్ యొక్క విశుద్ధ కథలను చర్చించినప్పుడు శ్రోతలందరూ సమస్తమగు అత్యాశలను మర్చెదరు. రెండవది, వైరము మర్చెదరు. మూడు, ఉద్వేగము లేదా భయము వారి దగ్గరికి రాదు. దీని నుంచి ఏమర్థమవుతుంది? మనసు కలత చెందుతుంది. ఉద్వేగం అంటే కలత చెందడం. ఇంగ్లీష్లో అంటే డిస్టర్బెన్స్ అంటారు. మన మైండ్ డిస్టర్బ్ అయిందంటారు ఉద్వేగం, ఆందోళన లేదా భయం తొలగిపోతుంది అని. ఏం చేస్తే? ఆధ్యాత్మిక జగత్ యొక్క విశుద్ధ కథలను చర్చించినప్పుడు. సరే, ఇప్పుడు మనకు భయం ఉంది, మనసు ఆందోళనకు గురయింది అంటే కారణం ఏంటి? అవి చేయడం లేదు. ఏం చేయడం లేదు? కథ చర్చించడం లేదని. లేదు, రోజు చేస్తూనే ఉన్నా నేను, అయినా నాకు భయంగా ఉంది, మనసు ఆందోళన చెందింది, ఉద్వేగానికి లోనైంది అంటే ఏం చేయాలి? సరిగ్గా చేయడం లేదు, లేదా సరిపడ్డంత చేయడం. రెండింటిలో ఏదైనా కారణం ఉండొచ్చు. చేస్తున్నావు, మోతాదు పెంచాలి, లేదా చేస్తున్న దాంట్లో నాణ్యత పెంచాలి. పవిత్ర హరి, ఇది 36 శ్లోకంలో, పవిత్ర హరినామం యొక్క శ్రవణ కీర్తనంలో నెలకొన్న భక్తుల సమక్షములోనే నారాయణుడు సదా ఉపస్థితుడై ఉండును. ఆ నారాయణుడే సన్యాసుల యొక్క చరమగమ్యం.
ముక్తసంగులైన వారే సంకీర్తన యజ్ఞము ద్వారా ఆ దేవదేవుని అర్చించుచున్నారు. ముక్తసంగ అంటే మూడు గుణాలను దాటేసిన వాళ్ళు, అంటే నామ సంకీర్తనలో ఎవరైతే పాల్గొంటుంటారో వాళ్ళు ముక్త సంగులు. ఈ భవరోగం ఏది భౌతికమైన గుణాల నుంచి బయటపడ్డారు. నిస్సందేహంగా వారు హరినామమును మాటిమాటికి ఉచ్చరించుచుందురు. మాటిమాటికి అంటే మరలా 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 నోరు ఖాళీగానే ఉండకూడదు అని. అప్పుడేమవుతుంది, ముక్త సంఘ ముక్త సంఘ పరమ్రజ వైకుంఠ వాతావరణంలో ప్రవేశిస్తావు. ఏది ఇక్కడుండగానే, ఈ శరీరంలో ఉండగానే వైకుంఠ వాతావరణంలో ప్రవేశిస్తావు. శరీరానికి బాధలు ఉన్నాయి కదా, ఉన్నాయి, అవి నీకు అనుభూతం కాదు. శరీరానికి కలిగేటువంటి మార్పులు జరుగుతూనే ఉంటాయి. భక్తుడు ఉన్నటువంటి శరీరానికి కూడా మార్పులు జరుగుతూనే ఉంటాయి, కానీ అవి నీకు అనుభూతి కాదు, నీ మీద ప్రభావం చూపించదు. నీకు తెలుస్తూ ఉంటుంది ఏదో అయ్యింది దీనికి అని. ఏదో దాని చొక్క చినిగిందనుకో, ఏదన్నా చీల మేకు తగులుకొని తెలుసు, ఏదో రేకు తగులుకొని తెలుస్తూనే ఉంటుంది, కానీ నీ మీద ప్రభావం ఉంటుంది ఆ చొక్కానే చినిగింది అని. అలా భక్తిలో ప్రగతి సాధించిన వాళ్ళకి శరీరానికి ఏమవుతున్నా కూడా వాళ్ళ మీద ప్రభావం ఉండదు. అది ముక్త సంఘ అంటే ముక్త సంఘ. ఆ శరీరానికి కొంతకాలం ఉంటుంది ప్రకృతి నిర్ణయం ప్రకారం, ఇంతకాలం ఉండాలని, తర్వాత పడిపోతుంది. కేవలం దాని కొరకు ఎదురు చూస్తుంటాడు భక్తుడు, పరిపూర్ణత సాధించిన భక్తుడు. అందు గురించి వాళ్ళకు భౌతికమైనటువంటి ఏ లేశమాత్రము కూడా వాళ్ళ మీద ప్రభావం చెప్పి, ప్రపంచం తలకిందులు అవుతుందంటే కూడా వాళ్ళు మాత్రం ప్రశాంతంగా ఉంటారు. వాళ్ళ భజన, వాళ్ళ కీర్తన అది, ఎందుకు వాళ్ళు ఈ ప్రపంచంలో లేరు, కానీ మన చూడడానికి మన కళ్ళ ముందరే మన మధ్య ఉన్నారనిపిస్తుంది. అంటే నిన్న చర్చించిందంటే ఏంటంటే, మొత్తానికి విశుద్ధ భక్తుల సాంగత్యం, విశుద్ధ భక్తుల సాంగత్యంలో ఉంటే చాలు స్వామి, మాకు వేరే వరం ఏమీ వద్దు నాకు ఇంకా. సో భాగవతం విశిష్టత ఇదే, మనకి ఏం కోరుకోవాలి భగవంతుడి దగ్గరికి వెళ్ళి అనేది. ఈరోజు ఈ శ్లోకంలో, ఇంకా ఈ రెండు మూడు శ్లోకాల్లో ఆ విశుద్ధ భక్తులు గురించి ఉంది. 37 వచ్చాడు. తేషాం విచరతాం పద్భ్యాం, తేషాం విచరతాం పద్భ్యాం, తీర్థానాం పావనేచ్ఛయా, తీర్థానాం పావన భీతస్య కిం న రోచేత, తావకానాం సమాగమః, తేషాం విచరతాం పద్భ్యాం, తేషాం విచరతాం తీర్థానాం పావనేచ్ఛయా, తీర్థానాం భీతస్య కిం న రోచేత, భీతస్య తావకానాం సమాగమః, తావకానాం సమాగమః. తేషాం విచరతాం పద్భ్యాం, తేషాం విచరతాం పద్భ్యాం, తీర్థానాం పావనేచ్ఛయా, తీర్థానాం పావనేచ్ఛయా, భీతస్య కిం న రోచేన, భీతస్య కిం న రోచేత, తావకానాం సమాగమః, తావకానాం సమాగమః. తేషాం విచరతాం పద్భ్యాం, తేషాం విచరతాం పద్భ్యాం, తేషాం విచరతాం పద్భ్యాం,
जीतानां पापनिच्छया तस्य किं न रोचेत जीतस्य किं न रोचेत कामकानां समागमः कामकानां समागमः तेषां विचरतां पद्याम् तेषां विचरतां पद्याम् जीतानां पावनेच्छया जीतानां पावनेच्छया तस्य किं न रोचेत जीतस्य किं न रोचेत विचरतां पद्भ्याम् तीर्थानां पावनेच्छया भीतस्य किं न रोचेत धावकानां समागमः तेषां विचरतां पद्भ्याम् तीर्थानां पावनेच्छया भीतस्य किं न रोचेत प्रतिपदार्थं भावं भाष्यं श्रील प्रभुपाद द्वारा तेषां वारि యొక్క విచరతాం పర్యటించువారు పద్భ్యాం తమ పాదములచే తీర్థానాం తీర్థస్థానములను పావనిచ్చయా పవిత్రము కావింపవలెనని కోరికతో భీతస్య సదా భయభీతుడై ఉండెడి లౌకికునికి కిం ఎందులకు న రోచేత ముదావహము కాదు. ముదావహం అంటే ఆనందం, సంతోషదాయకం. ఎందుకు సంతోషదాయకం కాదు? తావకానాం నీ భక్తుల యొక్క సమాగమః సమాగమము సమాగమం అంటే సమావేశం, భక్తుల సమావేశం. భావం, దేవా నీ అంతరంగిక సేవకులు తీర్థస్థానములను కూడా పవిత్రం చేయు ఉద్దేశముతోనే ప్రపంచమంతటను పర్యటించుచుందురు. నిజముగా సంసార భీతులైన వారికి అట్టి కార్యం
ముదమును కూర్చకుండునా. అంటే శుద్ధ భక్తులు తీర్థస్థానములను కూడా, వాస్తవానికి తీర్థస్థానం దేనికి ఉంది, సాధారణ మాయలో ఉన్న జీవుడిని పాపం నుంచి బయటపడేసేదానికోసం ఉంది. కానీ ఇక్కడ శుద్ధ భక్తులు, ముందు శ్లోకాల్లో చెప్పారు విశుద్ధ భక్తుల సాంగత్యం కావాలి. ఎందుకు కావాలి అంటే ఇక్కడ కారణం చెప్తున్నారు, ఎందుకు వాళ్ళతో ఉంటే ఏమొస్తుంది అని. వాళ్ళు తీర్థస్థానాలను కూడా పవిత్రం చేస్తారు. వాళ్ళు మహాత్మా విదుర తీర్థయాత్ర పర్యటన చేసి ఇంటికి వచ్చినప్పుడు తిట్టి కురువంతి తీర్థాన్ని, సాధారణ వ్యక్తి పాప ప్రక్షాళనం కోసం వెళ్తాడు తీర్థయాత్రలకి, కానీ విదుర వెళ్ళింది దానికోసం కాదు. కానీ ఆయన ఏమనుకున్నాడు, నాకు నాకు దోషం ఉంది అని ఆయన వెళ్ళాడు. శుద్ధ భక్తులు అని అనుకుంటారు. కానీ యుధిష్ఠిరి మహారాజు ఒక శుద్ధ భక్తుని ఇంకొక శుద్ధ భక్తుడే అర్థం చేసుకోగలడు. కాబట్టి యుధిష్ఠిరి మహారాజు గుర్తించారు, మీరు తీర్థయాత్రలకు వెళ్ళింది మీకోసం కాదు, తీర్థి కురువంతి తీర్థ, తీర్థి తీర్థయాత్రలకు వెళ్ళేవాడిని తీర్థి అంటారు. మీలాంటి వాళ్ళు వెళ్ళినప్పుడు ఆ పుణ్యక్షేత్రం కూడా పవిత్రమైపోతుంది, దానికోసం మీలాంటి వాళ్ళు వెళ్తుంటారు. అందుకే తీర్థయాత్ర పర్యటన సఫలం ఎప్పుడవుతుంది ఇక్కడ చెప్తున్నారు. అటువంటి భక్తులతో కలవాలి, వినాలి వల్ల నుంచి. సిద్ధరుదృష్టం ఏంటి, కలియుగంలో తీర్థస్థానాల్లో కూడా కలి చేజిక్కించుకున్నాడు. అంటే దామాన్యం చేజిక్కించుకోలేడు, మనలాంటి సాధారణ వ్యక్తి చూడగలిగేటువంటి దృష్టిలో చేజిక్కించుకున్నాడు. అంత మాయా వ్యాపారము, హోటళ్ళు అవి ఎక్కడ చూసినా కూడా శుద్ధ భక్తులకి ఇప్పటికి కూడా ధామం దర్శనం అవుతూనే ఉంటుంది. బృందావన ధామంలో కృష్ణలీల దర్శనం అవుతుంటాయి, మాయాపూర్ నవదీప ధామంలో ఇప్పటికీ ఈ రోజుకి కూడా లీలలు దర్శించేటువంటి మహాత్ములు ఉన్నారు. మనం వెళ్తే ఏం కనిపిస్తుంది, మాయాపూర్లో రిక్షాలు, ఆటోలు, వాళ్ళు ఇదే కనిపిస్తుంది మనకు. సో మనలాంటి సాధారణ వాళ్ళని దృష్టిలో పెట్టుకొని చూస్తే తీర్థస్థానాలు కలి కబలించేసింది. మరి ఇటువంటి అవకాశం ఎక్కడుంది, ఎక్కడుంది అదే ఎక్కడుంది అని అది ప్రభుపాద తయారు చేశారు, తీర్థస్థానాలను తయారు చేశారు. ఇస్కాన్లో భక్తులు గొప్ప స్థాయిలో ఉన్న వాళ్ళు ప్రపంచ పర్యటన చేస్తున్నారు. వాళ్ళు ఎక్కడెక్కడైతే అడుగు పెడతారో ఆ స్థానం తీర్థస్థానం అవుతుంది అని. ఇక్కడ ఏం చెప్పారు, సంసార భీతస్య, భీత అంటే భయం, భౌతికమైన వ్యక్తికి అడుగడుగున భయమే ఉంటుంది. ధనం సంపాదించిన తర్వాత భయం పోతుంది అనుకుంటాం, పోదు, ఎక్కువ అవుతుంది. అప్పుడేమనుకుంటాడు, ఇంకా కొంచెం ఎక్కువ సంపాదిస్తే ఈ భయం పోతుంది అని, మళ్ళీ ఎక్కువ అవుతుంది. అది ఏంటంటే మంట కొంచెం పెట్రోల్ పోస్తే ఆగిపోతుందిలే అని, పెద్దదైంది. కొంచెం డీజిల్ పోస్తే ఆగిపోతుందిలే అని, ఇంకా పెద్దదైంది. అలా ఉంటుంది మన సంసారం, భౌతిక ప్రపంచం, సంసార భీత. మరి అడుగడుగున భయమే, పదం పదం విపదం, అడుగు తీసి అడుగేసరికి భయం, ఏదో ఒక భయం వెంటాడుతూనే ఉంటుంది. అటువంటి వాళ్ళకి భయం నుంచి బయటపడాలంటే ఈ తీర్థస్థానాలనే పవిత్రం చేసేటువంటి భక్తులను కలవడం చాలా, అది కలవకుండా ఎవరుంటారు, వాళ్ళకి సంతోషదాయకమే కదా. భయం నుంచి చాలా తేలికగా బయటపడతారు భక్తులతో ఉంటే. భక్తుల భవిష్యత్తు గురించి ఆలోచించ, భయం దేనికోసం ఉంటుంది చెప్పండి, భవిష్యత్తు ఏమవుతుందో, నాకు ఏమవుతుందో, 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 రేపు ఏమవుతుందో, ఎల్లుండి ఏమవుతుందో, వచ్చే సంవత్సరం ఏమవుతుందో. కానీ భక్తులు రేపటి గురించి ఆలోచించారు, ఈరోజు ఇప్పుడు ఇప్పుడు ఏం చేస్తున్నాను నేను, ఇప్పుడు కృష్ణ భజన చేస్తున్నానా లేదా రేపు ఎల్లుండి తర్వాత విషయం జరగబో, అది ఎవరు నీ చేతిలో ఉందన్న. ఓకే, ఒకవేళ జ్యోతిష్యం చెప్పించుకొని అంత తెలుసుకున్నప్పటికీ కూడా ఏం చేయగలుగుతావు, ఏం చేయగలవు, జరిగే జరుగుతుంది. కాబట్టి భక్తుడు ఏం చేస్తాడు, ఈరోజు నా చేతిలో ఉంది, రేపు అనేది నా చేతిలో లేదు.
కాబట్టి ఈరోజు నేను బాగా జపం చేయాలి, ఈరోజు భాగవతం చదవాలి, ఈరోజు భక్తులతో కలవాలి, ఈరోజు చర్చలో, ఈరోజు సేవ చేయాలి. రేపు ఉదయం నిద్రలోనే వెళ్ళిపోవచ్చు నేను లేచేసరికి. అందులో ఇప్పుడు పరిస్థితి అలా ఉంది. మరి జ్యోతిషం చూసి అయినా ప్రభుపాద ఉన్నప్పుడు వచ్చారంట. ప్రభుపాదకి చెప్పారండి, మీ చేయి చూస్తాను. ప్రభుపాద చెప్పారు, నాకు వృద్ధాప్యం వచ్చింది, మరణం దగ్గరకు వచ్చింది, నాది చూసి ఏం చేస్తావులే నువ్వు, నా శిష్యులకు చూడ చూసి ఏం మాట్లాడుకుని వెళ్ళిపోయాడు. ఎందుకు అంటే పవిత్రం అయిపోయారు చూడండి. ఎంత సౌభాగ్యం శుద్ధ భక్తులతో కలిస్తే మన తలరాత మారిపోతుందని, అది ఇక్కడ భయం పోతుంది భక్తులతో కలిస్తే. కాబట్టి ఎవరు అటువంటి సాంగత్యాన్ని కోరకుండా ఉంటారు, ఎవరు సంతోషించకుండా ఉంటారు మూర్ఖులైతే తప్ప అటువంటి సాంగత్యంలో. భాష్యంలో భక్తులు రెండు రకములుగా ఉందరు, ఒక రకం వారు గోష్ఠ్యానందులని పిలువబడగా ఇంకొక రకం వారు భజనానంది. గోష్ఠ్యానంది భజనానంది, గోష్ఠి అంటే ప్రచారం చేయ. భజనానందులు అని పిలువబడదురు. పర్యటన కావించక ఒకే చోట నివసించి ఉండేడు భక్తుడు భజనానంది అనబడును. అట్టి భక్తుడు ఎల్లప్పుడూ శ్రీకృష్ణ భగవానుని సేవలోనే నియుక్తుడై ఉండును. ఆచార్యులు బోధించిన విధముగా మహామంత్రమును జపించుచు అతడు కొన్నిసార్లు ప్రచార కార్యక్రమమును పాల్గొనుచుండును. కొన్నిసార్లు చాలా అడపదడప ఎక్కువగా ఆయన జపము, ఆయన భజన, ఆయన కీర్తనలో నిమగ్నమై ఉంటాడు. భౌతికమైన విషయం ఏమీ ఉండదు ఆయనకి. కానీ గోష్ఠ్యానంది అయిన వాడు ప్రపంచమంతటను భక్తుల సంఖ్యను పెంచవలెనని కోరుకుంటూ ఉండును. ప్రపంచమును ప్రపంచ జనులను పవిత్రం చేయుటకై ఆ మహాత్ముడు, ఏ మహాత్ముడు, గోష్ఠ్యానంది సర్వత్రా పర్యటించను. భూమి మీద అన్ని చోట్ల పర్యటిస్తుంటారు. దీనిని గురించి శ్రీ చైతన్య మహాప్రభు ఇలా చెప్పారు, పృథివీ త్యాచే యత నగరాదిగ్రాం సర్వత్ర ప్రచార వేవే మౌరణం. అంటే మహాప్రభు ఆజ్ఞ నగరాది, నగరాది అంటే నగరం అంటే చాలా పెద్ద పట్టణం, దాని నుంచి గ్రామం వరకు అంటే మధ్యలో తాలూకాలు, పట్టణాలు, చిన్న చిన్న మండలాలు అవన్నీ అన్నీ కూడా, అని చిన్న పల్లె నుంచి పెద్ద న్యూయార్క్ అంటే పెద్ద నగరం వరకు సర్వత్రా ప్రచార వైవే మరణం. సో గోష్ఠ్యానందికి సూత్రం ఇది. గోష్ఠ్యానంది అంటే ఏం చెప్పారు ఇక్కడ, పర్యటిస్తూ ప్రచారం. ఇక్కడ ఏం చెప్పారు, పద్భ్యాం. పదభ్యం అంటే పాదయాత్ర. పాదయాత్ర అంటే అప్పట్లో వాహనాలు లేవు కాబట్టి పాద నడుస్తూ ప్రచారం చేసేవాళ్ళు. ప్రచారానికి గుర్తుంది, తమ అనుయాయులు ప్రపంచమంతటను పర్యటించి ప్రతి నగరమందునూ గ్రామమునందును ప్రచారం చేయాలని మహాప్రభు కోరి ఉండిరి. మహాప్రభు సిద్ధాంతమును ఖచ్చితంగా అనుసరించినట్టి చైతన్య సంప్రదాయంలోకి చెందినవారు ప్రపంచమంతటను శ్రీ చైతన్య సందేశమును ప్రచారం చేయాలి. శ్రీ చైతన్య సందేశమును ప్రచారం చేయట అనగా శ్రీకృష్ణ సందేశం, భగవద్గీత, భాగవతం ప్రచారం చేయటం. భక్తులు కృష్ణ కథను ఎంత అధికముగా ప్రచారం చేసినచో అంత అధికముగా ప్రపంచ జనులు లాభపడగలరు. ఏం లాభం వస్తుంది ఈ శ్లోకం ప్రకారం? భయం నుంచి బయటపడతారు. కాబట్టి ప్రపంచ జనుల్లో ఉన్న భయం తొలగాలంటే ఏం చేయాలి? ఎవరి బాధ్యత? భక్తుల బాధ్యత. ఎవరు భక్తులు? ఎవరెవరికి జపమాల వచ్చిందో వాళ్ళందరి బాధ్యత ఇది. గోష్ఠ్యానంది భజనానంది, భజనానంది కావాలని చూడొద్దు, గోష్ఠ్యానంది కావాలి. భజనానంది ఆయన జపం ఆయన చేసుకుంటూ ఉంటాడు. ఎప్పుడో ఒకసారి ఎక్కడన్నా ప్రచార కార్యక్రమం జరిగితే వెళ్ళి పాల్గొంటాడు అంతే. ఆయన సేవ ఆయన పర్సనల్గా చేసుకుంటూ ఉంటాడు. కానీ గోష్ఠ్యానంది లక్ష్యం ఏంటి? భక్తుల సంఖ్యను పెంచాలి. ఇది గోష్ఠ్యానంది. గోష్ఠి అంటే చర్చ, కథ,
కీర్తన ఇది గోష్ఠి అంటే ఇష్ట గోష్ఠి అని. ప్రచారం నిమిత్తము సర్వత్రా సంచరించినట్టు నారదముని వంటి భక్తులు, నారదముని గోష్ఠి ఆనంద భజనానంద ప్రభుపాద భక్తులను తయారు చేయటకే నారదముని ఎల్లప్పుడూ విశ్వమంతటను తిరుగుచుండును. అతడు ఒక వేటగానిని కూడా భక్తునిగా మార్చాను. వేటగాని అనేది ఎందుకు ఇచ్చారు? ఎందుకు ఇచ్చారు? అంత దిగజారిపోయిన చోటికి కూడా వెళ్ళారు. ప్రభుపాదు కూడా వెళ్ళారు అంత దిగజారిన చోటికి. ధ్రువునికి ప్రహ్లాదునికి భక్తి నేర్పిన నారదమునియే. స్వర్గ నరకాలు రెండింటి యందు సంచరించినట్టు నారదమునికి భక్తులెల్లరూ రుణపడి ఉండేదరు. ఇప్పుడు ఇస్కాన్ నారదముని పరంపరలోనే వచ్చింది. ప్రభుపాద చెప్తా ప్రభుపాదని ఆధునిక యుగపు నారదముని అని పిలుస్తారన్నమాట. పర్యటిస్తూనే ఉన్నారు ప్రపంచం మొత్తం. నారదమునికి ఎవరు శాపం పెట్టారు? దక్షుడు. ఎందుకు శాపం పెట్టారు? పిల్లల్ని భక్తులను చేసినందుకు. శాపం కాదు, చాలా ఘోరమైన పదాలు వాడాడు. నువ్వు కాషాయ వస్త్రాలు వేసుకున్నావు, మొత్తం నకిలి నువ్వు అది తీసేయి, నువ్వు గృహస్థుడు మేలు నీకన్నా అది ఇది చాలా ఎంత నిందించాడని అంత నిందించాడు. ఆయన నారదముని ఏమన్నాడు అక్కడ రాశాడు ప్రభుపాద భాష్యంలో, నువ్వు ఎవరినైనా భక్తులను చేయాలనుకుంటే చాలా చాలా గాఢమైన తిట్లు వస్తాయి, దానికి మానసికంగా సిద్ధుడు అయి ఉండాలి, సంసిద్ధుడు అయి ఉండాలి. ప్రచారం చేయాలని నీకు ఉంటే తిట్లు తినడానికి మందలింపులకు అన్నిటికీ తయారుగా ఉండు, లేకుంటే ప్రచారం చేయలేవు. నారదమునినే అన్ని మాటలు అంటే ఒకవేళ మనం ప్రయత్నం చేస్తే ఏమంటారు? కొట్టను కూడా కొడతారు మనల్ని, దాంట్లో సంశయం లేదు. ఇంకా మాటలతో అనడమేంది, మాటలతో అనడం చాలా తేలిగ్గా అంటారు మనల్ని. కాబట్టి నారదమునినే అన్నప్పుడు మనల్ని అనడం లేముంది. మనల్ని ఎవరు అనట్లేదు అంటే మనం ప్రచారం చేయట్లేదు అని అర్థం. ఎవరో ఒకరు ఏదో ఒకటి వేలెత్తి చూపిస్తూనే ఉన్నారు, మనల్ని అంటూనే ఉన్నారంటే ప్రచారానికి అంతో ఇంతో ప్రయత్నం చేస్తున్నామని అర్థం. నిజంగా ప్రచారానికి ప్రయత్నం చేస్తూ ఉంటే ఎవరో ఒకరు నిన్ను ఖచ్చితంగా మందలించడము, నీ వైపు వేలెత్తి చూపించడము, ఈ తప్పు ఆ తప్పు ఇలాంటివాడు అలాంటివాడు ఖచ్చితంగా అంటూనే ఉంటారు నిన్ను. నువ్వేం చేయకుండా నాపాటికి నేనున్నానంటే ఎవరు వేలెత్తి చూపించరు. కానీ నువ్వు భక్తిలో అందుకే ఎదుగుతావా? భజనానంది కాగలమా మనం? కాలేము. భజనానంది అంటే ఆయన సర్వము హరినామమే. నిద్ర లేదు, ఆహారం లేదు, వర్షం పడుతుందా ఎండ పడుతుందా ఏమీ తెలియదు ఆయనకి. ఆ స్థాయం అన్నది కాదు గోష్ఠి ఆనంది. మనము మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ప్రయత్నం చేస్తూ ఉండాలి. చేస్తూ ఉంటే ఏమవుతుంది? మాయ దాడి మన మీద జరగదు. అట్లీస్ట్ స్వీయ రక్షణ కొరకైనా ప్రచారం చేయాలి. వాళ్ళని భక్తుల్ని చేస్తామా చెయ్యమా నాకు అంత శక్తి ఉందా లేదా తర్వాత విషయం. కనీసం స్వార్థం కొరగా ఆలోచించైనా ప్రచారం చేయాలి. ఎందుకు? నువ్వు ప్రచారం చేయడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు మాయ నీ జోలికి రాదు ఇంకా. ఎందుకు నువ్వు స్మరణ కృష్ణ స్మరణ వస్తుంటుంది, కృష్ణ కథ చెప్పాలి అని. ఇంగ్లీష్లో చెప్తారు అటాక్ ఈజ్ ద బెస్ట్ డిఫెన్స్ అని. శత్రువు నీ మీద దాడి చేయకముందే నువ్వే దాడి చేయాలి. కాబట్టి మన భక్తులు ఎదగాలంటే ఏం చేయాలి? సాధన చేయాలి. చేసింది ఇతరులకు చెప్తుండాలి. వాళ్ళు వింటారా, చేస్తారా, చెయ్యరా, వస్తారా గుడికి, రారా, పుస్తకం తీసుకుంటారా, తీసుకోరా, అది నీకు అవసరం లేదు. నువ్వు అడిగావా లేదా పుస్తకం తీసుకోవాలని, నువ్వు చెప్పావా లేదా గుడికి రమ్మని, నువ్వు చెప్పావా లేదా హరికృష్ణ చేయమని, నువ్వు చెప్పావా లేదా ఇస్కానికి వచ్చి ప్రసాదం తీసుకోని, అంతే. ఇది కృష్ణుడు చూసేది. నువ్వు చెప్పావు రమ్మని ఆయన రాలేదు, కాబట్టి నీ శ్రమ వృధా అయింది. అది చూడాడు కృష్ణుడు. నువ్వు ప్రయత్నం చేశావు. జటాయుకి ఏమైంది? గెలిచిందా? రావణుని గెలవలేదు కదా, ప్రయత్నం. ఇదే ఇక్కడ చైతన్య మహాప్రభు చెప్పేది కూడా అదే. ఎక్కడెక్కడ ఉన్నవాళ్ళు స్థానే స్థిత, ఎక్కడెక్కడ ఉన్నవాళ్ళు అక్కడెక్కడ ప్రచారం చేయండి అని. వాళ్ళు వినరు, వినకపోతే పోని. చైతన్య మహాప్రభు చెప్పి నేను చెప్పాలి అంతే.
ఈ ధోరణి ఉండాలి మనకు, అప్పుడు మాయ మనమే దాడి చేయదు. స్వర్గ నరకాలు రెండింటి యందు సంచరించినట్టు నారదమునికి భక్తులందరూ రుణపడి ఉన్నారు. ఈరోజు ప్రపంచమంతా రుణపడి ఉంది నారదమునికి. భగవద్భక్తుడు నరకమన్నను భయపడడు, స్వర్గ నరకంలోకి అతడు భేదం చూడడు. కనుక భగవంతుడి మహిమల ప్రచారానికి అతడు నరకానికి కూడా వెళ్ళడానికి సిద్ధపడతాడు. నారాయణ పరాసర్వే నకుతశ్చిన బిభ్యతి స్వర్గాపవర్గేషు స్వర్గాపవర్గ నరకేష్వపి తుల్యార్థ దర్శిన. నారాయణుని విశుద్ధ భక్తుడు ఎచ్చటికి వెళ్ళినను భయపడకుండా ఉండును. అతనికి స్వర్గ నరకములు రెండూ సమానమే. అదేలా సమానమవుతాయి రెండు. ఆయన ఉండేది వైకుంఠంలో, ఎక్కడికి వెళ్ళినా వైకుంఠంలోనే ఉంటాడు. ఆయనకి ఏది, ఇది నరకం, ఇది పాకిస్తాన్, ఇది ఇండియా, ఇది లండన్, ఏమి అసలు ఏమి తెలియదు. ప్రభుపాద లండన్లో వెళ్ళారు, అదే టీవీ ఇంటర్వ్యూలో నరకం గురించి చెప్పండి, నరకం ఉందా అంటే నా ఇదే నరకం, లండనే నరకం అని చెప్పారు. అతను ఆశ్చర్యపోయాడు. అదే డైరెక్ట్ లైవ్ టీవీలో, మళ్ళీ వాళ్ళ దేశానికి వెళ్ళి వాళ్ళని ఇది ఇంతకు మించిన ఇదే నరకం అని చెప్పారు. కానీ ప్రభుపాద మీద నరకం ప్రభావం చూపించిందా? లేదు. నాకు తశ్చిన బిబ్బేది. సాధారణంగా సన్యాసి సముద్రం దాటి వెళ్ళకూడదు పాశ్చాత్య దేశాలకు అంటారు. ఎందుకు? అక్కడికి వెళ్తే ఆ పాప ప్రభావం నీ మీద పడుతుంది, పాపకర్మలు దానికి లోనయ్యే అవకాశం ఉంది. కాబట్టి సన్యాసి దాటకూడదు సముద్రం అని. కానీ ప్రభుపాద దాటారు, ప్రభుపాద శిష్యులు కూడా దాటుతున్నారు. అది ప్రభుపాద సముద్రంలోనే వెళ్ళారు, అది కూడా మళ్ళీ విమానంలో కాదు వెళ్ళింది. సముద్రం దాటకూడదు సన్యాసి అంటే సముద్రం ప్రయాణం చేసే వెళ్ళారు, దాటారు అంటే ఇలా గొప్ప స్థాయిని సూచిస్తుంది. అది కొన్ని నియమాలు కొంతమందికే వర్తిస్తాయి. ట్రాఫిక్ రూల్స్, ట్రాఫిక్ లైట్లు భూమి మీద ప్రయాణం చేసే వాళ్ళకి, హెలికాప్టర్లో వెళ్ళే వాళ్ళకి కింద ఉన్న రెడ్ లైట్ పనిచేస్తుంది, ఆయనకి పనిచేయదు. నిజంగా సంసార భీతులైన వారిని ఉద్ధరించటువంటి భక్తులు ప్రపంచమంతటను పర్యటించుచుందురు. భౌతిక భోగం వలన విభ్రమముకు గురై హతాశయులైనట్టి కొందరు సంసారం పట్ల విసుగు చెంది ఉన్నారు. కొందరు కాదు అందరూ. కొందరు అని ఎందుకన్నారంటే మన చుట్టూ ఉన్న చోట మాకు కొంతమందినే కలవగలుగుతాం, ప్రచారంలో అందరినీ కలవలేం. కాబట్టి ప్రతి ఒక్కరూ సంసారం పట్ల విసుగు చెందే ఉన్నారు, విసిగి వేసారిపోయే ఉన్నారు. బుద్ధిమంతులైన ఇంకొందరు దేవదేవుని అవగాహన చేసుకునుట ఎందు అభిరుచిని కలిగి ఉన్నారు. ప్రపంచ పర్యటన కావించు విశుద్ధ భక్తుని వలన ఆ రెండు వర్గాల వారు లాభమును పొందవచ్చు. అంటే గోష్ఠీ ఆనంది వల్ల ఆ రెండు వర్గాల వాళ్ళు లాభం పొందుతారు. ఒకటి విసిగి వేసారిపోయి ఉన్న వాళ్ళు ఒక రకం, రెండవ రకము భగవంతుడు అంటే ఏంటో తెలుసుకోవాలనేటువంటి జిజ్ఞాస ఉన్నవాళ్ళు. రెండు రకాల వాళ్లకు గోష్ఠీ ఆనంది వల్ల అంటే ప్రచారం చేసే భక్తుడి నుంచి ప్రయోజనం ఉంటుంది. విశుద్ధ భక్తుడు తీర్థస్థానముకు వెళ్ళుట ఆ ప్రదేశమును పావనమనర్చుటకే అయి ఉండును. తీర్థస్థానములందలి జలములలో పలువురు పాపులు స్నానం ఆచరించుచుందురు. ఎందుకు వెళ్తారు? పాపం తుడుచుకోవడానికి. వాస్తవం పాపం పోతుంది, అయితే మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ పాపం చేస్తారు. ప్రయాగలో గంగానది యందు, మథుర మరియు బృందావనములలో యమునా నది యందు ఆ విధముగా జనులు స్నానము ఆచరించుచుందురు. ఆ రీతిన వారు పవిత్రులు కావచ్చును, కానీ వారి పాపములు ఆ తీర్థస్థానములలోనే ఉండిపోవును. విశుద్ధ భక్తులు ఆ తీర్థ జలములలో స్నానం ఆడినప్పుడు పాపులు వదిలిన పాపములు నశించి శమించిపోగలవు. కాబట్టి మనలాంటి సాధారణ వ్యక్తి తీర్థయాత్రకు వెళ్ళే ఉద్దేశం వేరు, మహాభాగవతులు తీర్థయాత్రకు వెళ్ళే ఉద్దేశం వేరు. తీర్థికురువంతి తీర్థాన్ని స్వంతస్థైన గదాభృత. మరి తీర్థికురువ వీళ్ళకి అంత శక్తి ఎలా వచ్చింది? తీర్థక్షేత్రాన్నే పవిత్రం చేసే శక్తి అంటే ఇక్కడ
స్వాంతస్థీన గదాభృత. వాళ్ళ హృదయంలో గదాభృత అంటే గదను ధరించినటువంటి విష్ణువును ధరించున్నారు, విష్ణువుని నిలుపుకొని ఉన్నారు వాళ్ళు. విష్ణువు సర్వశక్తివంతుడు. అటువంటి సర్వశక్తివంతుణ్ణి హృదయం నిండా నింపుకొని ఉన్నారు, వాళ్ళకు కూడా ఆసక్తి ఉంటుంది. అందుగురించి వాళ్ళు పవిత్రం చేయగలరు. భక్తుడు శ్రీకృష్ణ భగవానునే సదా హృదయమునందు నిలుపుకొని ఉండును కనుక అతడు ఎచ్చటికి వెళ్ళినను ఆ స్థానం తీర్థస్థానమే కాగలదు. కనుక విశుద్ధ భక్తుని సాంగత్యము పొంది భౌతిక కల్మషం నుండి బయటపడుట ప్రతి ఒక్కరి బాధ్యత. బద్ధజీవులను మాయాబంధం నుండి ఉద్ధరించుటయే ఏకైక కార్యముగా కలిగినట్టి ప్రచార భక్తుల వలన ప్రతి ఒక్కరూ లాభమును పొందవలసి ఉన్నది. సో తర్వాత 38వ శ్లోకం భావం. దేవా, నీకు పరమప్రియుడు సన్నిహితమిత్రుడునైన శివుని క్షణమాత్ర సాంగత్యముచే మేము నిన్ను పొందగలిగితిమి. విష్ణువును దర్శించారు వీళ్ళు ప్రచేతస్సులు, సాక్షాత్తు దర్శించారు, ముఖాముఖి చూస్తూ ఈ ప్రార్థన చేస్తున్నారు. ఇక్కడ మాకు ఇంత ఫలితం ఎలా వచ్చింది? నీకు పరమప్రియుడు సన్నిహితమిత్రుడు అయిన శివుని క్షణమాత్ర సాంగత్యము చేత మేము నిన్ను పొందగలిగి. నిన్న చదివిన శ్లోకంలో ఉంది, తులయామ లవేనాపి, క్షణమాత్ర సాధు సాంగత్యంలో శుద్ధభక్తుల సాంగత్యం. నీవు భవరోగమును నయము చేయగలిగిన వైద్య ప్రవీణుడవు, మంచి ఎక్స్పర్ట్ డాక్టర్ నువ్వు అని భగవంతునితో చెప్తున్నారు. మా భాగ్యం వలన నీ పాదపద్మములను మేము ఆశ్రయించగలిగితిమి. హరిం వినా నా మృతిం తరంతి శృతిం తరంతి అని చెప్పబడింది. శ్రీకృష్ణ భగవానుని పాదపద్మములను ఆశ్రయించక ఎవరునూ మాయాబంధము నుండి జన్మ మృత్యు జరా వ్యాధుల నుండి బయటపడలేరు. శివ అనుగ్రహముచే ప్రచేతసులు భగవదాశ్రయమును పొందిరి. పరమశివుడు విష్ణు భగవానుని పరమభక్తుడు, వైష్ణవానాం యథాశంభు. శివుడు పరమభాగవతుడు. నిజముగా శివభక్తులైన వారు శివ ఆదేశమును అనుసరించి విష్ణు భగవానుని పాదపద్మములను ఆశ్రయించెదరు. కేవలం సంపదల పట్ల పరుగులు తీసేడి నామమాత్రమగు శివభక్తులు ఒక రకముగా శివునిచే మోసగించబడిన వారే. దీని భావం శివుడు వారిని నిజముగా మోసగించుచున్నాడని కాదు, జనులను మోసగించుట శివుని కార్యమే కాదు, కానీ అతని నామమాత్ర భక్తులు మోసగింపబడకూడదురు కనుక ఆశుతోషుడగు శివుడు వారికి సమస్త భౌతిక వరదానములను ఇచ్చుచుండును. ఏది కోరితే మోసపోయినట్టు, భౌతికమైంది కోరితే మోసపోయినట్టు. అంటే ఇక్కడ శివుడు ఏం మోసం చేయట్లేదు, శివుడి దగ్గరికి వెళ్ళి నన్ను మోసం చెయ్యి అని అడిగితే సరే చేస్తున్నా పో తీసుకొని పో అని పంపించేస్తాను. లేదు స్వామి నాకు ఏది మంచిదో అది ఇవ్వు అని అడిగితే తీసుకొని పంపిస్తాడు. ఉన్నారు కొంతమంది భక్తులు అట్లా శివుడిని ఆరాధిస్తూ ఏమీ అడగకుండా ఉన్న వాళ్ళు ఇస్కాన్కి, వాళ్ళకి వాళ్ళే ఆశ్చర్యపోతారు, ఎలా వచ్చామో ఇక్కడికి మాకే తెలియదు అంటారు. ఎలా వచ్చావు? శివుణ్ణి ఆశ్రయించావు కాబట్టి వచ్చావు, ఏమి కోరిక లేకుండా ఆశ్రయించావు కాబట్టి. సరస్వతి భక్తుడు కూడా ఒక ఆయన ఉన్నాడు, ఇస్కాన్లో ఉన్నాడు ఫుల్ టైం, ఆయన కూడా అంతే, నేను ఎలా వచ్చానో నాకే తెలియదు అంటాడు. ఎలా వచ్చావు అంటే నేను ముందు సరస్వతి ఉపాసన చేసేవాడిని, ఏం కోరుకున్నా ఏం కోరుకోలేదు, నేను ఏం కోరుకోలేదు కాబట్టి నీకు హైయెస్ట్ అవార్డు వచ్చింది. కోరుకొని ఉంటే పావలాత పోయిండేది, నీకు విద్యా పండితుడు అయిపోయిండే సరస్వతి. అతని నామమాత్ర భక్తులు మోసగింపబడకూడదురు కనుక శివుడు వారికి సమస్త భౌతిక వరదానములు ఇచ్చును. ఇక్కడ మోసం అని ఎందుకంటున్నారు భౌతికమైన వాటిని? ఎందుకు కోరుకుంటారు చెప్పండి?
సుఖపడాలని. సుఖపడతారా కాబట్టి మోసపోతున్నట్టే. ఆ వరముల చివరకు వారి వినాశనముకు కారణమగును. ఉదాహరణకు రావణుడు శివుని నుండి సమస్త వరదానములను పొందెను, కానీ ఆ వరమును అతడు దుర్వినియోగపరిచినందున చివరకు కుటుంబం రాజ్యం సమస్తముతో సహా నశించారు. భౌతిక శక్తిచే గర్వితుడై విర్రవీగుచు అతడు శ్రీరామచంద్రుని పత్నినే చెరపట్ట ప్రయత్నించాను, అందుచే అతడు వినాశనమునకు గురి అయ్యాను. శివుని నుండి వరములను పొందుట కష్టకార్యమే కాదు, కానీ నిజానికి అవి వరములే కావు. కష్టమే కాదు, వరములే కావు. కష్టపడి సంపాదిస్తే ఏదన్నా విలువైంది దొరుకుతుంది. ప్రచేతసులు మాత్రం శివుని నుండి వరమును పొంది తత్ఫలితంగా విష్ణు భగవానుని పాదపద్మాశ్రయమును పొందిరి, అదే నిజమైన వరము. అందుకు శివునికి ఎంత కృతజ్ఞత జరుపుతున్నారో చూడండి వీళ్ళు. స్వామి నిన్ను దర్శించగలిగామంటే శివుడి కృప వల్ల మిమ్మల్ని దర్శించగలిగాం. శివుడు విశుద్ధ భక్తుడు, మహాభాగవత, మహావైష్ణవ. ఆ శివుడు నేటికిని అదే నిజమైన వరం. గోపికలు కూడా బృందావనమున శివుని అర్చించిరి. ఆ శివుడు నేటికిని గోపీశ్వరుని పేరిట అచ్చట నిలిచి ఉన్నాడు. బృందావనంలో శివుణ్ణి గోపీశ్వర అని పిలుస్తారు. ఒకనొక సందర్భంలో శివుడు కూడా రాసలీలలో పాల్గొన్నాడు, అయితే గోపీ రూపంలో వెళ్ళాడు. అందుకు గోపీశ్వర అని పిలువబడతాడు. కృష్ణుని తమకు భర్తగా వసగి అనుగ్రహించమని శివుని వారు ప్రార్థించిరి. భగవద్ధామమును చేరుటయ్యే లక్ష్యమైనచో దేవీదేవతలను అర్చించుటలో తప్పేమీ లేదు, కానీ భగవద్గీత యందు సూచించినట్లు సాధారణంగా జనులు విషయ కోరికలచే జ్ఞానము అపహరించబడిన వారు ఇతర దేవతలను శరణు చొచ్చెదరు. ఇంకా దేవత ఆరాధన గురించి ఇచ్చారు ఇక్కడ. తర్వాత ఏకలయీశ్వర కృష్ణ ఆరసభ భృత్య అక్కడ ఇచ్చారు. ఏంటి, శ్రీకృష్ణుడే ఇతరులందరూ అతని పరమ ఈశ్వరుడు శ్రీకృష్ణుడే, ఇతరులందరూ అతని భక్తులు లేదా సేవకులు మాత్రమే. మరి శివుడు ఈ విషయమున శివునికి విష్ణు భగవానునికి ఎట్టి భేదాభిప్రాయము లేదు. శాస్త్రములలో ఎచ్చోటను శివుడు విష్ణువుతో సమానమని చెప్పబడలేదు. ఇవన్నీ తర్వాత కల్పించుకున్నది. అదేంది ఎంత చెప్తారు, శివుడు విష్ణువు సమానం, అవన్నీ తర్వాత కల్పించుకున్నాడు, శాస్త్రాల్లో లేదు. అది కేవలం నామమాత్ర శివభక్తుల కల్పనము. శివుడు విష్ణు భగవానుడు సమానమని వారు పలుకుతురు. అయితే యస్తు నారాయణం దేవం అనుచు వైష్ణవ తంత్రమునందు అది ఖచ్చితంగా నిషేధించబడింది. బ్రహ్మరుద్రులు విష్ణు భగవానునితో సేవక సేవ్య సంబంధమున సన్నిహితులై ఉన్నారు. ఈ సత్యమే శివ విరించి. విరించి అంటే బ్రహ్మ. శివ విరించి నుతం. నుతం అంటే ఆరాధించబడడం. శివ బ్రహ్మల చేత ఆరాధించబడేవాడు అని పేరు కృష్ణుడికి. బ్రహ్మరుద్రులు విష్ణువునకు వందనములు నొసగి గౌరవించెదరని దాని భావం కనుక వారందరూ సమానమని తలచుట గొప్ప అపరాధం. విష్ణువు దేవదేవుడు మరియు ఇతరులు అతని నిత్య సేవకులు అనేది భావనలో మాత్రం వారు సమానులై ఉన్నారు. సమానత్వం ఎక్కడ? సమానత్వం విష్ణువు యొక్క తలంపే వీళ్ళ తలంపు, ఆ విధంగా సమానత్వం. కానీ వ్యక్తిగతంగా చూస్తే విష్ణువు దేవదేవుడు, వీళ్ళు సేవకులు. ఇప్పుడు రెండు దేశాలకు మధ్య యుద్ధం జరుగుతుంది, శత్రుత్వం ఉంది. ఏదో ఈ దేశంలో ఉన్న అమాయక జీవుడు ఎవరో మనిషి పొరపాటున సరిహద్దు దాటాడు అటువైపుకి, ఎలా చూస్తారు అతన్ని వాళ్ళు? అయ్యా నాకు ఏమీ తెలియదు, అపము శుభము తెలియదు, ఏదో తెలియక వచ్చానది, మీరంతా ఒకటే లే అని చెప్పేసి దెబ్బలు ఇస్తారు. అంటారా మీరంతా ఒకటే అని?
మీరంతా ఒక్కటే అంటే నువ్వు ఇండియా ప్రెసిడెంట్తో సమానమనే, అక్కడ ప్రధానమంత్రితో సమానమనే. కానీ అంటున్నాడో లేదు మీరంతా ఒక్కటే అని? ఇదే ఏ భావనలో ఒకటి? మీరంతా భారతీయులు, అదే ఆ దేశం ఏ దేశం అయితే ఉందో మీరంతా మా దేశం అని, మీరంతా కాబట్టి ఒకే మాట మీద ఉన్నారు కాబట్టి మీరంతా ఒకటేలే అంటారు. కానీ ఒకటి ఎలా అయ్యాడు? ఆ ఏకత్వ భావన ఒకటి, నా దేశం అని. కానీ శక్తిలో తేడా ఉంది కదా, ప్రధానమంత్రి శక్తి ఎంత, ఆయన శక్తి ఎంత. భారతదేశం అని కదా, ఏ దేశానికి ఏ దేశానికి గొడవలు జరిగినా కూడా భావన ఉంటుంది, నా దేశము అనే భావన ఉంటుంది. ఆ భావనలో సమానం ప్రధానమంత్రికి ఉంటుంది, చిన్న ఊరి సర్పంచ్కు ఉంటుంది, సాధారణ పౌరుడికి కూడా ఉంటుంది అది. కానీ వ్యక్తిగతంగా వ్యత్యాసం ఉంటుంది. ఇక్కడ మరి భగవంతుని ఎలా పొందగలిగారనేది చివరిలో ఈ 39:40 భావం ఒకటి చదువుతాను చూడండి. దేవ, మేము వేదాధ్యయనము కావించితిమి, గురువును ఆశ్రయించితిమి, బ్రాహ్మణులను భక్తులను ఆధ్యాత్మికంగా పురోగమించిన వృద్ధులను గౌరవించితిమి, వారందరికీ వందనములు అర్పించితిమి, సోదరుల పట్ల మిత్రుల పట్ల మరి ఎవరి పట్ల అసూయను చూపకుంటిమి, చిరకాలము నుండి ఆహారమును త్యజించి జలమున తీవ్రమగు తపస్సు ఆచరించితిమి, మా ఈ ఆధ్యాత్మిక సంపత్తులనన్నింటినీ నీ ప్రీత్యర్థం సమర్పించుచున్నాము. ఇవన్నీ సంపదలంట, పైన చెప్పినవన్నీ ఏవి? శాస్త్రాలు చదవటం, గురువును ఆశ్రయించటం, బ్రాహ్మణులను భక్తులను ఆధ్యాత్మికంగా పురోగమించిన వారిని గౌరవించటం, వారికి ప్రణామములు చేయటం, సోదరుల పట్ల మిత్రుల పట్ల అసూయ లేకుండా ఉండటం, చిరకాలము నుండి ఆహారం అంటే వీళ్ళు ఆహారం తీసుకోలేదు, చాలా తీవ్ర తపస్సు చేశారు. ఎవరికోసం చేశారు? విష్ణువు కోసం. కాబట్టి ఏం చేసినా కూడా విష్ణువు కోసం చేస్తే అది ఫలితం ఉంటుంది, లేదంటే బూడిదలో పోసిన పన్నీరు అయిపోయింది. అది రాశారు ప్రభుపాద ఇక్కడ భాష్యంలో, సంసిద్ధిర్ హరితోషణం. ప్రచేతస్సులు ఇన్ని చేశారు, పెద్దలను గౌరవించారు, గురువుని ఆశ్రయించారు, భక్తుల్ని ఆశ్రయించారు, సమాజంలో ఏ జీవుడి పట్ల అసూయ చూపించలేదు, అన్నీ ఇవన్నీ చూసి భగవంతుడు చాలా ప్రసన్నుడయ్యాడు. ప్రసన్నుడయ్యి వాళ్ళకు దర్శనం ఇవ్వడానికి వచ్చాడు. కాబట్టి భౌతికము కానీ ఆధ్యాత్మికము కానీ ఏం చేసినా సరే, ఇక్కడే మీరు తపస్సు చేశారు విష్ణువు కోసం, అది ఆధ్యాత్మికమో భౌతికమో? ఆధ్యాత్మికం. లేదు నువ్వు మంచి పారిశ్రామికవేత్త, కోట్ల కోట్ల ధనం గడిస్తున్నావు, అది భౌతికమా ఆధ్యాత్మికమా? కానీ ఇక్కడ భాష్యంలో రాశారు ప్రభుపాద, సంసిద్ధిర్ హరితోషణం. నువ్వు భౌతికం కానీ ఆధ్యాత్మికం కానీ ఏది చేస్తున్నా సరే విష్ణువు సంతృప్తి కొరకు దాన్ని వాడితే నువ్వు విజయవంతుడు అవుతావు, ధన్యుడు అవుతావు. ఇప్పుడు తపస్సు హిరణ్యకసి, ఇప్పుడు తపస్సు భౌతికమా ఆధ్యాత్మికమా? భౌతికమా. కాబట్టి లక్ష్యాన్ని బట్టి ఉంటుంది అది భౌతికమా కాదా అని. అంటే మనం భౌతిక సాధారణ దృష్టితో చూస్తే పారిశ్రామికవేత్త భౌతికం. ఇప్పుడు అంబరీష్ ప్రభు ఉన్నారు ఫోర్డ్ కంపెనీ, ఆయన భౌతికం కాదు, కానీ భౌతికంలోనే ఉన్నట్లు కనిపిస్తుంది ఆచారం. ఆయన ఏంటి, సాధారణమైన వ్యక్తులతో వ్యవహరించాలి, కంపెనీ డీలర్లు వాళ్ళు వీళ్ళు వీళ్ళు ఇంటర్నేషనల్ ఆ గవర్నమెంట్ పర్మిషన్ అవి ఇది ఎంత భౌతికమే. కానీ ఎవరి కోసం చేస్తున్నారు? మాయాపూర్లో గుడి కట్టాలని చేస్తున్నారు. ఇంకా కొంతమంది ప్రభుపాద శిష్యులు ఉన్నారు, వాళ్ళు కేవలం ప్రచారమే చేస్తూ ఉన్నారు పూర్తి, అది తేట తెల్లం, అది ఆధ్యాత్మికమే అని. ఈ అంబరీష్ ప్రభు చేస్తున్నది ఆధ్యాత్మికమైన అర్థం చేసుకోవాలంటే కష్టం, కొంచెం లోతు అవగాహన ఉండాలి. అంటే ఇక్కడ సంసిద్ధి, సంసిద్ధి సిద్ధి అంటే నీ జన్మ ధన్యం ఎప్పుడవుతుంది, నువ్వు చేసిన కార్యం యొక్క ఫలితం విష్ణువు సంతృప్తి చెందాడా లేదా. పెద్ద ఇల్లు కట్టావు భవంతి, నువ్వు కట్టావు మంచిదే తప్పేం లేదు, విష్ణువు సంతృప్తి చెందాడా లేదా? తపస్సు చేసావు, నీ తపస్సు నుంచి విష్ణువు సంతృప్తి చెందాడా లేదా? కాబట్టి ఏ ధర్మం ఆచరిస్తున్నావు అనేది, ఏది నువ్వు చేస్తున్న పని తప్ప ఒప్ప అనేది ఎలా నిర్ణయించబడుతుంది?
విష్ణు సంతృప్తి, కృష్ణుడి కోసం దాన్ని అర్పిస్తున్నావా లేదా అనేది. చాలా బాగున్నాయి ప్రార్థనలు, ప్రచేతసుల ప్రార్థనలు. మళ్ళీ ఒకసారి చదవండి, బాగున్నాయి. సాధన భక్తికి బాగా సాధన చేసుకోవడానికి మంచి ప్రోత్సాహకరమైనటువంటి ప్రార్థనలు. అన్ని ప్రార్థనలు అలానే ఉన్నాయి. కుంతిమారాని ప్రార్థనలు అన్నీ కూడా కొంచెం మనసు పెట్టి నిదానంగా చదవాలి. చదివేదానికంటే కొంచెం అధ్యయనం పూర్వకంగా ఒకటికి రెండు సార్లు, మూడు సార్లు, నాలుగు సార్లు ఒక్కొక్క శ్లోకము, ముందు శ్లోకము, ఈ శ్లోకము, దానికి దీనికి ఎలా సంబంధం ఉంది, ఈ నాలుగు శ్లోకాలు ఎలా సంబంధం ఉన్నాయి ఒకదానికొకటి, ఇలా చూసుకుంటూ వెళ్ళినప్పుడు మనకు భాగవతం అనే సముద్రంలో ఉన్న విలువైన మనులు దొరుకుతాయి. కాబట్టి కొంచెం లోతుగా వెళ్ళడానికి ప్రయత్నం. మనులు ఎక్కడ పై పైన దొరకవు. మనులు లోతులో ఉంటాయి, సముద్రం లోతుల్లో. లోతుకి వెళ్ళాలంటే ఇదే విధానం, చదవాలి ఒకటికి రెండు సార్లు, మూడు సార్లు భాష్యం చదవాలి. భాష్యంలో శ్లోకానికి ఏం సంబంధం ఇచ్చారు ప్రభుపాద, ఏ పదానికి సంబంధించి శ్లోకంలో ఉన్న ఏ పదానికి సంబంధించి ఈ భాష్యం ఇచ్చారు, ముందు శ్లోకానికి ఈ శ్లోకానికి సంబంధంలో ఏమైనా చెప్తున్నారు. ఒక్కోసారి మూడు నాలుగు శ్లోకాలు ఒకే అంశం గురించి ఉన్నప్పుడు ప్రభుపాద ఏం చేస్తారంటే ముందు శ్లోకంలో ఉన్నటువంటి ఇవ్వవలసిన ముందు శ్లోకానికి సంబంధించిన అర్థము రెండో శ్లోకంలో, మూడో శ్లోకంలో భాష్యంలో ఇస్తారు. అందుగురించి మనము ఏదన్నా కొంచెం లోతుగా వెళ్ళాలి, దాంట్లో రసం ఆస్వాదించాలంటే కొంచెం సమయం పడుతుంది, టైం తీసుకున్న పర్వాలేదు. ఏ అంశం గురించి ఈ పర్టికులర్ గ్రూప్, ఈ శ్లోకాలు దేని గురించి చెప్తున్నాయి, దాని లోపలికి లోతుగా వెళ్ళాలి. అప్పుడు ఒక అంశం బయటపడుతుంది. బయటపడినప్పుడు మళ్ళీ ఇంకొకసారి స్పష్టంగా ఒకటి రెండు సార్లు చదివినప్పుడు మనసులో కూర్చుండిపోతుంది, ఇది ఈ సందేశం ఉంది, ఈ ప్రచేతస్సుల దీంట్లో ఇది చూడండి. అలాగ ప్రతి ప్రార్థనల్లోనూ అలాగనే ఉంటుంది. భాగవతం నిండా, భాగవతం మొత్తం ప్రార్థనలే, ప్రచేతసులు ప్రార్థన, శివుడి ప్రార్థన, భీష్మదేవుడి ప్రార్థన, అన్ని ప్రార్థనలే. ఓకే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ. మీకేమైనా ప్రశ్నలు కానీ దీనికి సంబంధించి సంశయాలు, వ్యాఖ్యానం, మీరు చదివినవి, మీకు అనుభవం ఉన్నవి, ఈరోజు ఎలాగో ఏకాదశి, సో ప్రసాదం లేదు, 9:30 కీర్తన ఉంటుంది, ఏం మందహాసం అంటే, మందహాసం అంటే ఏమంటారు ఇక్కడ సాధారణ భాషలో చెప్పాలండి, ముసిముసి నవ్వులు అంటారు చూడండి, పళ్ళు కనిపించకుండా, దంతాలు కనిపించకుండా కొంచెం స్మైలింగ్ ఫేస్ పెడతారు కదా, అది మందహాసం. మంద అంటే నెమ్మదిగా స్లో, జీర్ణం మందగించింది అంటారు, చాలా స్లో అయిపోయిందని. అంటే నవ్వితే వెంటనే పళ్ళు కనిపించేది అది, అంటే మందహాసం అంటే కొంచెం నవ్వాడు, నవ్వుముఖం పెట్టారంటారు, నవ్వుముఖం ఉందంటారు మందహాసం అది. అది చిరునవ్వు అంటారు, చిరునవ్వు అంటారు, పెద్ద చిరు అంటే చిన్న, చిన్న నవ్వు, చిరునవ్వు, కొంచెం స్మైలింగ్ ఫేస్ అని. భగవంతుడు ఎప్పుడు అలానే ఉంటాడు, చిరుమందహాసం, చిరునవ్వు అని, ఎప్పుడు ప్రశాంతంగానే ఉంటాడు, ఎప్పుడు నవ్వుతూనే ఉంటాడు భగవ. అందుగురించి ప్రతి చోట అదే పదం వస్తుంది, చిరుమందహాసం, చిరుమందహాసం. ఓకే, దీని తర్వాత శ్లోకాల్లో ఇంకా ప్రార్థన కొనసాగిస్తున్నారు. అక్కడ స్వామి నువ్వు విగ్రహ రూపంలో ప్రకటమై మా లాంటి వాళ్ళ కోసం ఎంత గొప్ప వరం ఇస్తున్నావు మాకు అని, విగ్రహారాధన ఎంత గొప్పది. తర్వాత రెండు మూడు శ్లోకాలు వస్తుంది, దీని తర్వాత రెండు శ్లోకాలు ఉన్నాయి. సాధారణ వ్యక్తికి, మాలాంటి సాధారణ, వీళ్ళేం సాధారణం కాదు, శుద్ధ భక్తులు అలానే ఉంటారు, మాలాంటి సాధారణ భక్తులకి నువ్వు ఇంత కరుణ చూపిస్తున్నావే, ఇంకా నీకు ప్రియమైనటువంటి వాళ్ళ గురించి చెప్పేది ఏముంది స్వామి అని. అంటే మేము ప్రియమేం కాదు, ఏదో చూడుతా భక్తి ఏదో చేసాము, మీరు నువ్వు దర్శనం ఇచ్చావు, ఇంకా నువ్వు నిజంగా నువ్వు ఎవరి పట్ల అయితే ఆకర్షణ కలిగి ఉన్నావో భక్తులు, ఇంక వాళ్ళ గురించి ఏం చెప్పాలి మేము, మా కోసం ఈ రూపము ప్రకటన చేసావు అని ప్రభుపాద భాష్యంలో రెండు భాష్యాలు రాశారు. విగ్రహారాధన ఎంత వరం చూడండి సాధారణ వ్యక్తికి.
విగ్రహారాధన మనకి ఇస్కాన్కి వచ్చేవరకు తెలియదు విగ్రహారాధన అనేది. మీకేమన్నా అనుభవం ఉందేమో బయట ఉందా? అట్లా వెళ్ళి ఇట్లా వచ్చేస్తారు. ఏమంటే దర్శనం ఏమైపోయింది దర్శనం? అక్కడ ఒకటన్నా తొలగిందా మనసులో? ఏమన్నా ఆకర్షణ కలిగిందా విగ్రహం చూడాలని? ఏం కలగలేదు. కానీ ఇస్కాన్లో భగవంతుడు చిరుమంద హాసం జపం చేయని వాళ్ళే చెప్తారు, అబ్బా మీ గుడిలో నవ్వుతుంటాడు స్వామి. మీతో ఎవరన్నా అన్నారా? లేదు. నాకు తారసపడ్డారు ముగ్గురు నలుగురు. పైన లాక్డౌన్లో డిఎస్పీ లోపలికి వచ్చి, ఏం స్వామి ఆనందమా, ఎన్ని చేతులు ఎత్తున్నారు ఇద్దరు అట్లా, అది చూసి ఇట్లాంటి దొరుకుతుందా అన్నారు. పంచతత్వ సంకీర్తన చూసి నలుగురు ఐదుగురు అన్నారు, అంటే శ్రీ విగ్రహం సాక్షాత్తు భగవంతుడే అని ప్రభుపాద ఎంత కరుణ చూడండి. మనం ఎంత అజ్ఞానంలో ఉన్నాము, భారతదేశంలో ఇన్ని గుళ్ళు ఉన్నాయి, ఈ గుడి ప్రాముఖ్యత తెలియదు మనకి. ప్రభుపాద రావడం వల్ల శ్రీ విగ్రహం అంటే ఏంటి, ప్రసాదం అంటే ఏంటి, కనీసం ప్రసాదం విలువ అయితే అందరికి అర్థమై ఉంటుంది. శ్రీ విగ్రహం విలువ అర్థమైనా కాకుండా ప్రసాదం తీసుకోవడం వల్ల ఎంత మార్పు వస్తుందో తెలిసి ఉంటుంది. హరే కృష్ణ. శ్రీమద్ భాగవతం కి జయ. శ్రీ ప్రభుపాద కి జయ. శ్రీ నితాయ గౌర్ సుందర్ కి జయ.